శిక్షలు లేని శరణాగతి సౌదం. సాయి టీవీ ప్రేక్షకులకు నమస్కారం. సాయి గురుకులం కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం. గురు పౌర్ణమి మరికొద్ది రోజుల్లో రానుంది. ప్రతి గురు పౌర్ణమికి కూడా మనం మన యొక్క దృక్పథాన్ని ఏ విధంగా మార్చుకుంటున్నాం, మన యొక్క ఆలోచనలో ఏం మార్పు వస్తుంది, మన యొక్క మనస్తత్వంలో ఏమాత్రం పరిణితి పెరుగుతుంది అనేటువంటిది ప్రతిసారి మనం చూసుకోవాల్సిందే. ఎందుకంటే అమావాస్య తర్వాత చంద్రుడు ఏ విధంగా అయితే ఆ చంద్రబింబం పెద్దగవుతూ పున్నమి చంద్రుడిలాగా మన ముందుకు పౌర్ణమి రోజు చంద్రుడు వస్తాడు. మనం కూడా గురువును ఆశ్రయించిన తర్వాత, సాయిబాబా అనేటువంటి పరమాత్మను మనం చేరుకున్న తర్వాత, మనం కూడా చంద్రుడి వలె మన ప్రకాశాన్ని పెంపొందించుకోవాలి. అంటే అమావాస్య అంటే ఏమీ తెలియకుండా మనం జన్మించినటువంటి స్థానం దగ్గర నుంచి మనం పెరుగుతున్న కొద్దీ, పెద్దగా అవుతున్న కొద్దీ మన బుద్ధి, మన యొక్క మనస్తత్వంలో ఒక చక్కటి మార్పు ఏ విధంగా ఉంటుందో అదంతా కూడా పున్నమి చంద్రుడిలాగా పెద్దగా విస్తరించడానికి, మన జీవితాన్ని పండించుకోవడానికి, మన జీవితంలో పండు వెన్నెలను కురిపించుకోవడానికి సాయిబాబా సాన్నిహిత్యం, సాయిబాబాతో మన ప్రయాణం అది ఉపయోగపడాలి. అప్పుడే మన సాయిబాబా గారిని ఆశ్రయించినటువంటి ఫలితం ఇదంతా కూడా దక్కుతుంది. మీ అందరికీ శ్రీ సాయి సచ్చరిత్రలో కథ గుర్తుకొచ్చి ఉంటుంది, మామిడి చెట్టు పూత కథ. బాబాగారు చెప్తారు, దాము అన్నకు అనుమానం వస్తుంది, బాబా రోజు రోజుకు నీ దగ్గరకు వచ్చే వారి యొక్క సంఖ్య పెరిగిపోతూ ఉంది, మరి వీళ్ళందరూ నిజమైనటువంటి భక్తులేనా అని అడుగుతారు. లేదు, ఒక్కసారి ఆ మామిడి చెట్టును చూడు దాము, దానికి పూత ఎంత విపరీతంగా ఈసారి పూసిందో మామిడి పూత. ఆ పూత అంతా కాయలైతే చెట్టే విధంగా భరిస్తుంది, వంగిపోతుంది కదా, కొమ్మలు కిందికి వంగుతాయి కదా, కాబట్టి పూత కొంత తొలి దశలోనే రాలిపోతుంది. ఆ తర్వాత పిందెలుగా రూపాంతరం చెందుతుంది. గాలికి, వానకు, ఎండకు కొన్ని పిందెలు వాలి రాలిపోతాయి. తర్వాత కొన్ని మాత్రమే కాయలుగా పెద్దగా అవుతాయి. తర్వాత వచ్చేటువంటి రాళ్ల వర్షానికి, తుఫానుకు, గాలికి అందులో కొన్ని పడిపోతాయి. చివరికి కొన్ని మాత్రమే ఆ కాండం పండే వరకు ఉంటుంది, అవి మాత్రమే పరిపూర్ణమైనటువంటివి. కాబట్టి వచ్చే వాళ్ళందరూ కూడా పరిపూర్ణంగా నన్నే సర్వశ శరణాగతి చేస్తారు, నేను చెప్పినటువంటి మార్గంలో వాళ్ళు నడుస్తారు అని చెప్పి నాకేమీ భ్రమలు లేవు దాము అన్నా అని చెప్పి చెప్తారు. నిజంగా అది వాస్తవం. ఈరోజు ఈరోజు షిరిడీకి వెళ్ళినా లేకపోతే ఏ సాయిబాబా మందిరానికి వెళ్ళినా వందల స్థాయిలో, వేల స్థాయిలో, లక్షల స్థాయిలో బాబా భక్తులు ఉన్నారు. వాళ్ళందరూ బాబా నిజతత్వాన్ని తెలిసి బాబా మార్గంలో నడవాలని చెప్పి వచ్చేటువంటి వాళ్ళ కాదు. చాలామంది ఈరోజు బాబా అంటే కోరికలు తీరుస్తాడు, బాబాను ఆశ్రయిస్తే మనకు మంచి జరుగుతుంది అని వచ్చినటువంటి వారి సంఖ్య చాలా ఎక్కువ. కానీ అలా వచ్చినటువంటి వారందరూ కూడా బాబాకు సర్వస్వ శరణాగతి చేసి బాబాను నిజంగా అర్థం చేసుకుంటే అప్పుడు వారి జీవితాలు పండు వెన్నెలవుతుంది. అయితే ఈ క్రమంలోనే ఒక కొత్త సంస్కృతి మళ్ళీ మనం చూస్తూ ఉన్నాం. అది ఎంత విభిన్నమైనటువంటిది, బాబా మార్గానికి వ్యతిరేకమైనటువంటిది అంటే, ఈరోజు చాలామంది ప్రతి మండలానికి ఒకరో లేకపోతే చిన్న పట్టణాల్లో చిన్న చిన్న గ్రామాల్లో కూడా సాయిబాబా ఉపాసకులము అని చెప్పి ముందుకు వస్తున్నారు. అసలు సాయిబాబా ఎవరికి ఉపాసన చేశారు, ఏ పరంపర నుంచి ఆ ఉపాసనను మనం తీసుకుంటున్నాం, అసలు సాయిబాబాకు ఉపాసకులు అని చెప్పుకోవడానికి మనకు ఏ అర్హత మనకు ఉంది, అసలు ఈరోజు నాలాంటి వాడికి మీలాంటి వాడికి సాయిబాబా అనేటువంటి నామం పలకడమే మనకు అదృష్టంగా మనం భావిస్తుంటే, అది వచ్చి అది కూడా మనము అనునిత్యము
ఆయన స్మరణలో లేకుండా మనకి ఇష్టం వచ్చిన సమయంలో ఆయన స్మరణలో ఉంటున్నాము. అటువంటి వారము మనం ఏ విధంగా సాయిబాబా ఉపాసకులం అవుతాం? సాయిబాబా సచ్చరిత తెలిసినటువంటి వాళ్ళు ఎవరు కూడా ఈ ఉపాసకులమని చెప్పుకునేటువంటి వాళ్ళ దగ్గరికి, లేకపోతే మేము ఉపాసకులమని చెప్పుకునేటువంటి వారికి చెప్పుకోలేరు. సిగ్గుచేట అనిపిస్తుంది. ఎందుకనంటే మీ అందరికీ తెలుసు, ఉపాసని మహారాజును ఊరికనే కూర్చో, నువ్వు ఏమీ చెయ్యకు, రొట్టే పప్పు తిని కూర్చోమని చెప్పారు. 3 సంవత్సరాల పాటు కదలకుండా కూర్చోమని చెప్తే ఖండోబా మందిరంలో ఉండి గడువు ముగియక ముందే వెళ్ళిపోతారు ఉపాసని మహారాజు. బాబాగారు చెప్తారు, నీది నేను చెప్తున్నటువంటి మాట నిన్ను నా అంతటి వాణ్ణి చేస్తానని చెప్పి రాగి పలకం మీద ఏం కర్మ, స్వర్ణ పలకం పైన నేను రాసిస్తాను అంటారు. అటువంటి ఉపాసని మహారాజే బాబా పెట్టినటువంటి పరీక్షకు నెగ్గి ఉండలేకపోయాడు. ఈరోజు మరి బాబా పేరు చెప్పుకొని ఉపాసకులమైపోతున్నటువంటి వాళ్ళము, అసలు ఎక్కడ ఉపాసన? అసలు నాకు మంత్రము లేదు, తంత్రము లేదు, అసలు నేను ఎవరికి ఏ మంత్రాన్ని ఉపదేశించను, ఎవరికి ఎవరి చెవుల్లోనూ మంత్రాలు ఊదను అని చెప్పి ఎంతో స్పష్టంగా బాబా చెప్పారు. అయినా సరే ఈరోజు ఉపాసన అనేటువంటి పదం బాబా మార్గంలో ఎక్కడా లేదు. ఈరోజు గురు పౌర్ణమి సందర్భంగా మనం మనల్ని మనం పరిణితి పెంపొందించుకోవడానికి, మనం ఇవన్నీ సమీక్షించుకోవడానికి బాబాగారు ఈ వేదిక మనకిచ్చారు. మాట్లాడకుండా పోతే అవి ఇంకా విపరీతంగా అయిపోతున్నాయి. ఒక 4 రోజుల క్రితమే ఆఫీస్కి ఒక మిత్రుడు వచ్చాడు, చాలా 4 సంవత్సరాల క్రితం తెలిసినటువంటి మిత్రుడు. వచ్చి, సార్ నేను ఉద్యోగం అది పార్ట్ టైం చేసుకుంటున్నాను సార్, ఇంకా నేను ఉద్యోగం వదిలేశాను, సాయిబాబా ఉపాసకునిగా మారిపోయాను అన్నాడు. సాయిబాబా ఉపాసకునిగా మారిపోవడం ఏంటి? ఇదే ప్రశ్న అడిగాను, సాయిబాబా ఉపాసన అంటే ఏంటి? సాయిబాబాను ఆరాధిస్తూ ఆయనలో ఉండిపోవాలనుకుంటున్నాను. ఇప్పుడు సాయిబాబాను ఆరాధిస్తూ ఉండడానికి నీకు ఏం అడ్డంకి? ఉద్యోగం అడ్డంకి కాదే. బాబా ఎవరి పిల్లల్ని, ఉద్యోగాన్ని, భార్యను వదిలేసి తదేకంగా నాతోటే ఉండు, ఎప్పుడూ నా ధ్యాసలోనే ఉండమని చెప్పలేదే. మన ధర్మాన్ని మనం పాటిస్తూ, మన బాధ్యతలు మనం నిర్వర్తిస్తూ, అన్ని బాధ్యతలు నిర్వహిస్తూనే బాబా మార్గంలో ఉండాలని బాబా చెప్తారు. మీకు ఒక అద్భుతమైనటువంటి సంఘటన చెప్తాను. బాపు సాహెబ్ జోగు ఒక ప్రభుత్వ ఉద్యోగిగా ఉండి రిటైర్ అవుతారు. పిల్లలు లేరు, మనసు చపల చిత్తం కలిగినటువంటిది. రిటైర్ కాకముందు చాలాసార్లు బాబా దగ్గరికి వచ్చారు. బాబా దగ్గరికి వచ్చినప్పుడల్లా మనసు ప్రశాంతంగా ఉంది. దాంతో రిటైర్మెంట్ అయిన తర్వాత పూర్తిగా తన గ్రామం వదిలేసి షిరిడీకి వస్తారు. షిరిడీకి వచ్చి బాబాకు హారతి ఇవ్వడం, ఈ విధంగా బాబాగారికి సేవ చేస్తూ ఉన్నాడు. ఉన్నప్పుడు బాబాగారి దగ్గరికి వచ్చే రోజు అడుగుతారు, బాబా ఇలా ఉంటే నాకు చపల చిత్తం చాలా నన్ను ఇబ్బంది పెట్టేస్తుంది, ఒక సద్గురు పాదాల చెంతకు వచ్చిన తర్వాత కూడా ఇంకా నేను చపల చిత్తంతో, రకరకాలైనటువంటి ఆలోచనతో, చంచల మనస్సుతోటి ఉండడము సరైంది కాదనిపిస్తుంది, నేను సన్యాసించాలనుకుంటున్నాను, నాకు సన్యాసాన్ని మీరు ఇవ్వండి అని అడుగుతాడు. బాబా అంటాడు, నువ్వు చేయాల్సినటువంటి కర్తవ్యం ఉంది, నువ్వు ఈ చిక్కుముడులు ఉన్నటువంటి బంధాల నుంచి ఇంకా నువ్వు విడిపోవాల్సినటువంటి అవసరం ఉంది, కాబట్టి అప్పుడే నీకు సమయం రాలేదు, ఆగు ఆగు అని చెప్పి చాలా రోజులు ఆపుతాడు. ఎందుకంటే జోక్కు సంతానం లేదు, కానీ భార్య ఉంది. తను సన్యాసాన్ని స్వీకరించి బయట ఉంటే తను నమ్ముకున్నటువంటి భార్య ఇబ్బంది పడుతుంది. అందుకని బాబా ఎన్నిమార్లు అడిగినా సరే జోగ్, నేను సన్యాసిస్తాను, సన్యాసాన్ని స్వీకరిస్తాను అంటే బాబా వద్దన్నాడు. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి, జోగు ఎంత సేవ చేశాడు బాబాకు. హారతి ఇచ్చాడు, అనేక రకాలైనటువంటి సేవ చేశాడు. ప్రతిరోజు బాబా చెప్పినట్టుగా జ్ఞానేశ్వరిని, శ్రీమద్భాగవతాన్ని సాటేవాడలోను, తర్వాత దీక్షిత్వాడలోను పారాయణ చేసేవాడు. అటువంటి అంత పెద్ద జ్ఞానాన్ని సంపాదించుకున్నటువంటి జోగు కూడా సన్యాసం తీసుకుంటా అంటే బాబా వద్దంటాడు. ఒకరోజు ఇంకా చాలా విసిగిపోయి బాబాను అడుగుతాడు,
మీకు అనన్య సేవ చేసినటువంటి పుణ్యం నాకు ఎక్కడిది? సత్పురుషుల సాంగత్యంలో, మీలాంటి సత్పురుషుల సాంగత్యంలో నాకు ఏమి లభించింది? నా స్థితి ఇంకా ఇంతేనా? నా కర్మగతి ఇంతేనా అని చెప్పి బాబాను ప్రశ్నిస్తే బాబా ఒక అద్భుతమైనటువంటి సమాధానం చెప్తాడు. అది మనకు 44వ అధ్యాయంలో 39వ ఓవి మీరు ఒకసారి చదువుకోండి. బాబాగారు ఎంత చక్కగా చెప్తారంటే, నీ దుష్కర్మలు నశించి నీ పుణ్యపాపాలు బూడిదైపోయినప్పుడు, నీ భుజానికి జోలిని చూసినప్పుడు నీవు భాగ్యశీలువని నేను అంగీకరిస్తాను చో. అదేవిధంగా నీ ఉపాధి తొలగిపోయినప్పుడు, నీవు భగవద్భక్తిలో మునిగిపోయినప్పుడు, ఆశాపాషాబంధం విడిపోయినప్పుడు నిన్ను నేను భాగ్యవంతుడని తలుస్తాను. విషయ సుఖాలలో ఆసక్తిని త్యజించి నేను నీవనే భేదభావం ఆయుక్తమని తలచి జిహ్వను అదుపులో ఉంచుకున్నప్పుడు నీవు భాగ్యశాలివని చెప్పి నేను నమ్ముతాను అని చెప్తాడు. చెప్తే జోక్కు ఏమీ అర్థం కాదు. తనని తను రివ్యూ చేసుకుంటాడు. అరే బాబా చెప్పిన దాంట్లో ఏది, నా పాపకర్మలు ఎక్కడ పోయాయి, నేను ఎప్పుడు కూడా ఈ రకంగా ఆలోచించలేదే అని చెప్పి. సరే బాబా చెప్పిన దాని ప్రకారం కొన్ని రోజులు మిన్నకుండిపోతాడు. కొద్ది కాలం తర్వాత జోగ్ భార్య స్వర్గస్థురాలవుతుంది. అప్పుడు బాబాను అనుమతి కోరితే అప్పుడు బాబా నీ ఇష్టం వచ్చినట్లు చెయ్యి అంటాడు. ఆ విధంగా జోగ్ సన్యాసాన్ని స్వీకరించి తన జీవితాన్నంతా కూడా సత్పురుషుల సేవలో గడుపుతాడు. అంటే చూడండి బాబా, మనం ఏదైతే బాధ్యతలో ఉన్నామో ఆ బాధ్యతల్ని వదిలిపెట్టి ఆయన ఎవరిని కూడా హోల్ టైమర్గా ఆయనకు ఉండమని చెప్పి అడగరు. ఎందుకంటే మనం ఈ భూమి మీదకి మానవుడిగా వచ్చిన తర్వాత రకరకాల బంధాలతోటి పెనవేసుకొని ఉంటాం. ఆ బంధాలతో పాటు మనకు బాధ్యతలు వస్తాయి. ఆ బంధాల వల్ల వచ్చినటువంటి బాధ్యతలను మనం చేపట్టిన తర్వాతే, అటు ఫుల్ఫిల్ చేసిన తర్వాతే ఆయన సేవలోకి మనల్ని రమ్మంటాడు. అయితే ఇక్కడ ఇంకొక అద్భుతమైనటువంటి విషయం, ఇప్పుడు సేవ అనేటువంటి దాని గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి గురు పౌర్ణమి సందర్భంగా అందరూ ఒక్కసారి ఆలోచించండి. ఈ చెప్పే విషయము అంటే అందరికీ నచ్చకపోవచ్చేమో కానీ నా అభిప్రాయం నేను చెప్పడంలో తప్పలేదు అనిపిస్తుంది. బాబా మార్గంలోకి వచ్చిన తర్వాత కొన్ని విషయాలు చూసినవి నిర్మోహమాటంగా చెప్పక తప్పదు. ఈరోజు చాలా ప్రాంతాల నుంచి అడుగుతూ ఉంటారు, మేము షిరిడీకి సేవకు వెళ్ళాలనుకుంటున్నామండి అని. సేవ, మేము తిరుమలకు సేవకు వెళ్ళాలనుకుంటున్నామండి అని. అక్కడ సేవే. అసలు ఈ సేవ యొక్క పరమార్థం ఏంటి? సేవ అంటే ఏంటి? సేవ అంటే ఈరోజు చూస్తున్నాం, దర్శనానికి వెళ్ళి వస్తూ ఉంటే క్యూ లైన్లోకి వచ్చిన తర్వాత అక్కడ మనకు విభూది, లడ్డూ ప్రసాదం ఇస్తుంటారు. కొంతమంది వాటర్ దగ్గర వాటర్ పోస్తుంటారు. కొంతమంది ప్రసాదాలయంలో భోజనాలు వడ్డిస్తూ ఉంటారు. అంటే సేవ పేరు మీద పోయినటువంటి వాళ్ళు మన వాళ్ళే, ఎక్కువగా తెలుగు వాళ్ళే ఉంటారు మన వాళ్ళే. ఈ సేవ యొక్క ఉద్దేశం ఏంటి? బాబాగారు 60 సంవత్సరాలు షిరిడీలో నడయాడి, షిరిడీలో ఉండి షిరిడీ ప్రజలకు ఎంత మేలు చేశారో తెలుసా? భాయిజామా కొడుక్కు తాత్యాకు రోజుకు 50 నుంచి 60 రూపాయలు దక్షిణిచ్చేవాడు. భాయిజా భయ్యాజీ బాయికి ఇచ్చేవాడు. మసీదులో పనిచేసుకునేటువంటి అందరికీ ఇచ్చేవాడు. దిక్కులేనటువంటి వాళ్ళు వచ్చి షిరిడీలో ఉంటే అనేక మందికి డబ్బులు ఇచ్చేవాడు. ఫకీర్లకు డబ్బు పంచిపెట్టేవాడు. ఉపాధి లేనటువంటి వాళ్ళకు అక్కడ ఉపాధి చేసుకోవడానికి వచ్చినటువంటి హోటళ్ళు పెట్టుకోవడానికి దానికి బాబాగారు దారి చూపెట్టేవారు. అది బాబాగారి దయాగుణం. ఈరోజు మీరు ఏదైతే సేవ అని చెప్పి షిరిడీకి వెళ్తున్నారో, ఎంత దుర్మార్గంగా ఎంతమంది ఉద్యోగాలను మీరు కూడా కొట్టారో తెలుసా షిరిడీలో? ఒకసారి ఆలోచించారా ఎప్పుడైనా? షిరిడీ చుట్టుపక్క ప్రాంతం అంతా కూడా చాలా కరువుతోటి కూడుకున్నటువంటి ప్రాంతం. చాలామంది కష్టించి పనిచేసేటువంటి అక్కలు చెల్లెళ్ళు అక్కడ మనకు కనిపిస్తూ ఉంటారు. ఆ చుట్టుపక్కల గ్రామాల్లో పరిశ్రమలు లేవు, ఇతర ఉపాధి ఏమీ లేదు. చాలా మట్టుకు ఉపాధికి
సంస్థానం మీద ఆధారపడినటువంటి వాళ్ళు వందల మంది ఉన్నారు. ఒక్కసారి మీరు క్యూ లైన్ నుంచి వచ్చేటప్పుడు అక్కడ పంచుతుంటారే, దాదాపుగా 9 నుంచి 10 మంది అక్కడ పంచుతుంటారు ప్రసాదాలు విభూతి. అంటే 30 మంది అంటే మనం దాదాపు మనం వెళ్ళి అక్కడ సేవ చేయడం వల్ల 40 మంది అక్కడ ఉన్నటువంటి షిరిడీ బిడ్డల పొట్ట కొట్టాం మనం, ఉద్యోగాలు లేకుండా చేశాం. అది మీకు అర్థమవుతుందో అర్థం కావట్లేదు. అదేవిధంగా ఇంతకుముందు అన్నప్రసాదాలయంలో చక్కగా కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ వడ్డిచ్చేవారు, దాదాపు మనం అక్కడ 70 నుంచి 80 మంది ఉద్యోగాలు పోగొట్టాం సేవ పేరు. ఇట్లా మొత్తం మీద 100-200 మందికి ఉపాధిని దూరం చేశాం సేవ పేరు మీద. ఎప్పుడైనా మీరు గమనించారా, మేము షిరిడీకి సేవకు పోయి వచ్చాము అని చెప్తారు కదా గర్వంగా, ఎప్పుడైనా సరే మీ కాలనీలోనో మీ పట్టణంలో ఉన్నటువంటి ఒక వృద్ధాశ్రమానికి వెళ్ళి ఆ వృద్ధులకు ఆడవాళ్ళకు ఆడవాళ్ళు మగవాళ్ళకు మగవాళ్ళు ఎప్పుడైనా వారి శరీరాలను శుభ్రం చేసి చక్కటి బట్టలు కట్టించి బెడ్ రీడర్ అయినటువంటి వాళ్లకు గుక్కెడు బువ్వ పెట్టి చేతితోటి గోరుముద్దలు పెట్టి ఎప్పుడైనా వచ్చారా? దాన్ని కదా మనం సేవ అనాల్సింది. దీన్ని సేవ అంటామా? అనేక మంది ఉపాధిని పోగొట్టేటువంటి దాన్ని సేవ అని అంటే పరమాత్మ మెచ్చుకుంటాడా? షిరిడీ కదండి, బాబాగారి అనుమతి లేనిది అది జరుగుతుందా అండి? బాబాగారి అనుమతితోటే కదండి మనం సేవకు పోతాం. బాబా ఎంత దయామయుడంటే, నిజానికి మనము ఒక 70 మందో 80 మందో 100 మందో ఉపాధి పోగొడితే వాళ్లకు ఎక్కడో చోట చూపెట్టుంటాడు. కానీ ధర్మం ధర్మమే. ఈరోజు సేవ ఎక్కడ చేయాలండి? సేవకు అర్థమేంటి? ఎక్కడైతే డబ్బు పెట్టి పని చేయించుకోలేనటువంటి పరిస్థితి ఉన్నటువంటి ఒక వృద్ధాశ్రమమో ఒక అనాథాశ్రమమో ఇంకో చోటో మనం పొయ్యి చేస్తే, డబ్బు ప్లేస్లో మనం సర్వీస్ చేస్తే, డబ్బు లేని చోట సర్వీస్ చేస్తే అది వాళ్ళకు అది ఉపశమనం అవుతుంది, ఒక చక్కగా వాళ్ళకు అది ఒక ఆసరా అవుతుంది. కానీ 100 కోట్లు మురిగిపోతున్నటువంటి షిరిడీ సంస్థానంలో, 1000 కోట్లు మురిగిపోతున్నటువంటి తిరుమల తిరుపతి దేవస్థానంలో మనం సేవ చేస్తే దాన్ని సేవ అని మనం అంటామా? ఒకసారి ఆలోచించండి. షిరిడీ అంటే ఎంత గౌరవం అంటే, మీకు పాట విన్నారు, ప్రాణం షిరిడీ అంటే జనానికి. షిరిడీ అనేటువంటిది ఒక భూ ప్రదేశం, ఆ ముక్క కాదు షిరిడీ అంటే. షిరిడీ అంటే ఆ నేలపైన పుట్టినటువంటి ప్రతి బిడ్డ అదృష్టవంతుడు, ఆ నేలపైన నడిచినటువంటి మనలాంటి దౌర్భాగ్యులం అందరం కూడా అదృష్టవంతులం. మన యొక్క దౌర్భాగ్యాన్ని, మన యొక్క చెడు కర్మల్ని స్వీకరించినటువంటి ఆ నేలకు మనము మంచి చేయాలి. ఆ నేల మీద పుట్టినటువంటి బిడ్డకు మనం ఆసరా కావాలి. ఆ నేల మీద పెరిగి ప్రయోజకుడు అవుతున్నటువంటి వాడికి మనం ఆసరా కావాలి. కానీ మనమేం చేస్తున్నాం? సేవ పేరు మీద అక్కడ బిడ్డల ఉపాధిని పోగొట్టే ప్రయత్నం చేస్తున్నాం. ఇప్పటికే చాలామంది ఉద్యోగాలు లేక షిరిడీ చుట్టుపక్కల గ్రామాల్లో పాపం వాళ్ళు చదువుకునేది నిజంగా ఒక హై స్కూల్ ఇంటర్మీడియట్ స్థాయికి వరకే ఎక్కువగా ఆ పల్లెల్లో చదువుకునేటువంటి వాళ్ళు. అటువంటి వాళ్లకు ఆ ప్రసాదం పంచే ఉద్యోగం, ఆ ప్రసాదం పెట్టే ఉద్యోగం, కూరగాయలు ఏరే ఉద్యోగం, అవి కూడా మనం లేకుండా చేస్తుంటే దీన్ని మనం సేవ అంటామా? ఒక్కసారి ఆలోచించుకోండి. అందరూ ఎక్కడి సేవ? సేవ కావాలంటే నన్ను సంప్రదించండి, నేను చెప్తాను. మీకు నిజంగా సేవ చేయాలనిపిస్తే కొంపల్లిలో ఒక ఆశ్రమం ఉంటుంది. ఆ ఆశ్రమంలో రోడ్డు మీద పిచ్చి మానసికంగా ఉన్నటువంటి వాళ్ళని తీసుకొచ్చి చక్కగా నీట్గా కటింగ్ చేయించి వాళ్ళ గాయాలన్నీ మాన్పి వాళ్ళకు రోజు బువ్వ పెట్టి ఆశ్రమం ఉంది. రండి, అక్కడ ఉండి పెట్టండి బువ్వ. నేను చెప్తాను, చాలా ఆశ్రమాలు ఉన్నాయి అలా. అక్కడికి వెళ్దాం మనందరం సేవకు. సేవ అంటే నీట్గా ఉండి బల్ల చెక్క వేసి ఊది ఇచ్చి ప్రసాదాలు ఇచ్చేది సేవ కాదు. సేవ అంటే చక్కగా మిషన్లు వండి పెట్టిన తర్వాత తోపుడు బండి తీసుకెళ్లి షిరిడీ సంస్థానంలో అన్నం పెట్టడం సేవ కాదు. అక్కడ సేవ కాదు కావాల్సింది, ఉపాధి కావాలి. బాబా ఎవరి పొట్టా కొట్టమని మనల్ని చెప్పలేదు, పొట్టా కొట్టకూడదు. అలాంటిది మనం ఈరోజు ఎక్కువ మంది తెలుగు వాళ్ళే పోతున్నారు సేవకు. చాలా బాధ అనిపిస్తుంది. ఒక్కొక్కసారి ప్రసాదం అక్కడ క్యూ లైన్లో వచ్చినప్పుడు వాళ్ళు ప్రసాదం ఇస్తుంటే కళ్ళు మూసుకొని వాళ్ళ మొహం చూడబుద్ధి కాదు నాకు. ఎందుకనంటే నీ వల్ల ఒక షిరిడీలో, షిరిడీ చుట్టుపక్కల ప్రాంతంలో పుట్టినటువంటి బిడ్డకు ఉపాధి పోయింది. బాధేస్తుంది, బాబాను పట్టుకొని ఏడవాలనిపిస్తుంది.
బాబా నీ బిడ్డలకు అన్యాయం జరుగుతుంటే నువ్వు ఏంటి అని చెప్పి, అది ఈరోజు మనం చేస్తున్నటువంటి సేవ. సేవ అంటే మందిరంలో వండిన అన్నం వడ్డించడం కాదు. సేవ అనేటువంటి దానికి బాబా అద్భుతమైనటువంటి అర్థాన్ని చెప్పాడు. ఎంతమంది రోగులకు బాబా సేవ చేశాడు. బాగోజీ షిండే విపరీతమైనటువంటి కుష్టి వ్యాధితో దగ్గరకు వస్తే చేతులతోటి ఆ కుష్టిని క్లీన్ చేశాడు. అది బాబా చేసినటువంటి సేవ. సేవ అనేటువంటి పదాన్ని పట్టుకొని మనం ఎన్ని రకాలుగా దాన్ని దుర్వినియోగం చేయాలో అన్ని రకాలుగా దుర్వినియోగం చేస్తున్నాం. నిజమైనటువంటి సేవ చేయడానికి నిజంగా ఎవరికీ మనసు రాదు. నేను చెప్తాను సేవ అంటే, ఈ వారంలో షిరిడీకి దాదాపు నాకు తెలిసి సేవకు ఒక దాదాపు ఒక 3-4 బ్యాచ్లు వెళ్తాయి. ఒక 200 మంది వెళ్తారు కదా, ఆ 200 మందిలో 100 మంది సికింద్రాబాద్లో ట్రైన్ దిగండి, నేను చూపెడతాను సేవ. అసలు ఏమైపోతున్నాం మనం బాబా భక్తులుగా, ఏం చేస్తున్నాం? ఎందుకంటే గురు పౌర్ణమికి మళ్ళీ రేపు షిరిడీకి వెళ్తే ఇదంతా గుర్తొస్తూ ఉంటుంది. ఇంతమంది ఉద్యోగాలు లేక ఆ ప్రాంత ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి సేవ అనేటువంటిది అసలైనటువంటి సేవను ఎంపిక చేసుకోండి. అక్కడ ఉండేటువంటి అంటే కొన్ని విషయాల్లో కూడా బాబా చూస్తూ ఊరుకుంటాడు, ఏం చేయలేదు. అక్కడ ఉన్నటువంటి మేనేజ్మెంటు, అక్కడ ఉన్నటువంటి వ్యవస్థ ఏదో మెప్పు పొందడానికి చేస్తుండొచ్చు, మేము ఇంతమంది మ్యాన్ పవర్ను తగ్గించేసినామని. కానీ బాబా దృష్టిలో అది సరైనటువంటి పద్ధతి కాదు. మరి ఎందుకు ఈరోజు బాబా ఈ అంశాన్ని మాట్లాడిచ్చారో తెలియదు, కానీ ఉపాధి లేకపోవడం, ఒకరి ఉపాధిని మనం దోచుకోవడం అనేటువంటిది చాలా నీచమైనటువంటిది. అందుకనే సాయి టీవీకి చాలామంది ఫోన్ చేసి అడుగుతారు, ఏమండి మీరు ఏమన్నా షిరిడీకి సేవకు తీసుకెళ్తారా అని. అటువంటి సేవకు మేము తీసుకెళ్ళామని అంటాం. ఇతరుల పొట్టగొట్టి మనం సేవ చేయడం వల్ల వచ్చేది పుణ్యం కాదు, దయచేసి గుర్తుపెట్టుకోండి. ఇతరుల ఉపాధిని లాక్కొని మనం సేవ చేయడం కాదు. ఈరోజు మన అన్నీ కూడా నిండిన కడుపులు, నిండిన కడుపులే సేవకి వెళ్తాయి. కానీ అక్కడ ఆకలితో నకనకలాడుతూ రోజుకు రిక్షాలు నడుపుకుంటూ లేకపోతే ఆటోలు నడుపుకుంటూ గులాబీ పూల నమ్ముకుంటూ ఉపాధి లేక బ్రతుకుతున్నటువంటి అక్కడ యువతరం చాలామంది ఉన్నారు. వారి కోసం ఆలోచిద్దాం. కాబట్టి గురు పౌర్ణమి సందర్భంగా బాబా గారు మనల్ని సంస్కరించుకోమంటున్నాడు. ఆ సంస్కరించే పనిలో ఉందాం. ఓం శ్రీ సాయిరాం.